హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటంటే, నేను ఒక వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా శాండిల్స్ది, ఆ బాక్స్తోని బ్యాంగిల్స్ బాక్స్ ఎలా తయారు చేయాలి అనే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆ బాక్స్ తీసుకొని దానికి ఇలాగ గ్లూ అప్లై చేసి కొంచెం స్టిఫ్గా తయారు చేసుకుంటాను అన్నమాట ఆ బాక్స్ని. అండ్ ఇప్పుడు ఆ బాక్స్ లోపల గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ పేపర్ ఒకటి స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే, పెద్దగా ఏ మెటీరియల్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర వేస్ట్గా ఉన్న క్లాత్ కానీ పేపర్స్ కానీ యూజ్ చేసి ఈ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక వేస్ట్ క్లాత్ ఇది, లెఫ్ట్ ఓవర్ క్లాత్ అన్నమాట. సో అది నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం స్టిక్ చేసేసాను గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో. అండ్ లోపల మనకి బ్యాంగిల్స్ పెట్టడానికి బేస్ కోసం ఇలా రెండు షీట్స్ స్టిక్ చేసుకొని మళ్ళీ దానికి గోల్డ్ కలర్ పేపర్ స్టిక్ చేసేసి అవి అటు ఇటు స్టిక్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అండ్ దానికి మధ్యలో మనం చిన్న కట్టింగ్స్ లాగా పెట్టుకోవాలి స్టిక్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నేను డబుల్ సైడెడ్ టేప్ యూజ్ చేసేసి లోపల స్టిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కబాబ్ స్టిక్స్ తీసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఫిక్స్ చేసేసుకోవడమే. అండ్ దానికి బ్యాంగిల్స్ పెట్టుకోవాలి. అండ్ పైన టాప్కి ఒక కార్డ్బోర్డ్ యూజ్ చేసేసి ఒక క్యాప్ లాగా ప్రిపేర్ చేశాను. సో దీనికి ఇలా కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేశాను పేపర్. అండ్ ఇది బ్యాంగిల్స్ బాక్స్ కాబట్టి పైన ఒక బ్యాంగిల్ని ఇలా స్టిక్ చేశాను. అండ్ నా దగ్గర ఒక ఓల్డ్ లేస్ ఒకటి ఉంది. సో ఆ లేస్తో ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపిస్తే అలా మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఓన్లీ మనకి వచ్చే షూ బాక్సెస్ శాండిల్ బాక్సెస్తోనే కాకుండా మనకి ఇప్పుడు ఆన్లైన్ పార్సిల్స్ వస్తాయి కదా, అలాంటి వాటితో కూడా మనం ఇలాంటి బ్యూటిఫుల్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ పైన నేను గాజులు పెట్టాయని రాసుకున్నాను. సో నాకు ఇలా తెలుగులో రాయడం అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకే ఇలా రాసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇందులోని బ్యాంగిల్స్ పెట్టి మీకు చూపిస్తాను. సో చూడండి ఇలా ఉంటుంది. అండ్ మనం బ్యాంగిల్స్ తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కమెంట్, అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బై బై.